జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారి పేరు కూడా తీసుకోలేదు. వారికి ఎందుకు వస్తారు? అక్కడ సాగు ఆగు వివేకానంద ఆగు ఆగు వివేకానంద గారు సార్, వారు తెలంగాణ వారి ఎలా గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు బిడ్డలు గారు ఎక్కడ కూడా ప్రజలు అనే పదం రాలే ఉంటే దాన్ని తప్పకుండా మీరు పరిస్థితి ప్రజల ప్రజలు రాలే ప్రజల కొనిషం ఆగే కూర్చో ఒక నిమిషం. సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు. అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే, వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టేయాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ దొంగనే భుజాలు తడుముకునే అవసరం లేదు. తర్వాత మీరు చెప్తా ఉన్నారు ఇలా, అరే నేనేమన్నా భుజాలు తడుముకునే అవసరం లేదు, ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నాం గారు చెప్తా ఉన్నా. తర్వాత అధ్యక్ష ఇంకొక మాట ఇలా తెలంగాణకు సంబంధించి చెప్తారు, తెలంగాణ కాంగ్రెస్ చేయబోతో తెచ్చింది అధ్యక్ష. ఇలా తెలంగాణ తెస్తారు మీరు 10 సంవత్సరాలు మంత్రులైన దయచేసి ఆ విషయం మర్చిపోతే ఇలా తెలంగాణ తేకపోతే తెలంగాణ పార్లమెంట్ ఆర్టికల్ 3 ఇవాళ మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు అండి, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష? ఇలా వీళ్ళు మాట్లాడతారు ఆనాటి నాయకత్వం కానీ చెప్తానా అన్ పార్లమెంట్ అయితే తిరుగుతాం కానీ వీడికే ఏం రాకుండా పోయినా కూడా పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ కాకపోతే రాకపోతే అధ్యక్ష. ఆనాడు స్పీకర్ లోక్సభ స్పీకర్ ఆనాడు సభ్యులు ఓ పోడియం దగ్గర నిర్ణయితుంటే కూడా బిల్ ఏ విధంగా పాఠ్యాలు చేస్తే ఇట్లా మాట్లాడితే ఇట్లా పొరుగుతే ఎట్లా నడుస్తా అధ్యక్ష? నేను అడుగుతాను ఇలా బరాబరుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ హౌస్ లో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఇవాళ ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఆనాడు ఉండే పరిస్థితి వల్ల మేము మళ్ళీ చెప్తున్నాం మా రాజగోపాల్ రెడ్డి గారు మా డాక్టర్ వివేక్ గారు మేము ఆయన వాళ్ళ ఎంపీ కేశవరావు గారు ఇలా శాసన మండలి చైర్మన్ సుఖాంజ రెడ్డి గారు అన్నారు కానీ పార్లమెంట్ సభ్యులం లేకపోతే ఎక్కడ తీసుకెళ్ళాం అధ్యక్ష? సోనియా గాంధీ గారు అధ్యక్ష ఇంకొకటి సబ్జెక్ట్ వేరు కాకుండా ఒకటి గౌరవ నేను జగదీశ్వర రెడ్డి గారు మంత్రి గారు అడుగుతా ఉన్నా 10 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి గారు తెలియదు అధ్యక్ష ఒకరు కుసారు అయినా మెంబర్ ఆఫ్ ఈరోజు అధ్యక్ష 2010 అధ్యక్ష 2010 ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు మేము గౌరవ శాసనసభ్యులు కెటి రామారావు గారు శాసనసభ్యులు మేము ఆనాడు నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం 3x 700 2100 మెగావాట్కు. అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం 2010 మేము పార్లమెంట్ సభ్యుని గ్యాస్ అలొకేషన్ రాలే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు లెక్క రాసిండు 432 ఎకరాల జాగాను 13 కోట్లు పెట్టి ఆనాడు స్వీకర్ చేసిన అధ్యక్ష. పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి, వాటర్ శాంక్షన్ తీసుకున్నాం, దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చినాయి అధ్యక్ష. మేము చేస్తలేమని గౌరవ సభ్యుడు వేరే ఈ సభలలో పేరు రాదు కాబట్టి చెప్తాను, నేను చెప్పినాక చెప్పు సార్ నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దు కానీ నేను తీసుకుంటలేను. వాళ్ళు మా పిండ ప్రధానం చేసిన అధ్యక్ష అన్నాడు, నేను బతుకున్నటువంటి పార్లమెంట్ సభ్యుని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తలేమని మా పిండ ప్రధానం చేసారు. ఇవాళ వీళ్ళు 15 అధికారులు మేమేం చేయాలి అధ్యక్ష? వీళ్ళకి ఇవ్వాలి ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలి? బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు. నాకు సింగరేణి నాకు కూత వేటలు ఉంటుంది, నా ప్రాజెక్ట్ ఎదురు ఎందుకు చేయాలి అధ్యక్ష? 432 ఎకరాల జాగా సేకరించి ఎదగడట్లేదు అధ్యక్ష. దానికి పర్యావరణ అనుమతులు కాదంటే మీకు పేపర్ పంపిస్తా, పర్యావరణ అనుమతులు లోయర్ మేనర్ నుంచి నీటి శాంక్షన్ ఎవ్రీథింగ్ పబ్లిక్ హియరింగ్ కూడా అయింది అధ్యక్ష. పబ్లిక్ అరే రన్నింగ్ కామెంటరీ మంత్రివి గౌరవనీయుడివి నువ్వు ఇట్లా రన్నింగ్ కామెంటరీ చేస్తట మీరు? నేను అడుగుతాను సభాధ్యక్ష, ఇది మర్యాద కాదు, నేను అడుగుతాను నాకు బిడ్డగా నా పిండ ప్రయాణం చేసిన ఇవాళ బతుకున్నాను పిండ ప్రయాణం చేస్తాం వీళ్ళు వాళ్ళని ఏం చేయాలి అధ్యక్ష? వాళ్ళకి బాధ్యత లేదా? బాధ్యత లేదని అడుగుతారా? 10 ఏళ్ళలో వీళ్ళు తెలంగాణలో మేము పొడిచినాం మేము తెచ్చినాం మేము బంగారు తెలంగాణ ఇచ్చాం ఏం చేసినా అధ్యక్ష 10 ఏళ్ళలో? 10 ఏళ్ళలో ఎందుకు చేయాలి? 10 ఏళ్ళు కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆనాడు నాకంటే ముందు పార్లమెంట్ సభ్యులు గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నినాదాన్ని కాపాడుకోవడానికి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే నా చర్మం వెలిచి చెప్పులు గుట్టిస్తాను. ఈ ప్రాజెక్టు ఏవో అధికారంలోకి వచ్చినాక మీ బాధ్యత లేదా? నా పిండ ప్రధానం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారే, ఇలా మీ బాధ్యత లేదా? ఇలా మీరు మాట్లాడుతాను అధ్యక్ష, నా ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు చేయలేదో కూడా జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు వీళ్ళకి ఉందని మనం మనం చెప్తాను. సార్
యాభై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ నిర్వాకం, విద్యుత్ విషయం అడుగుతారు ఇనరా, అడుగుతారు ఇనరా, మళ్ళా అదే చెప్తున్నా అధ్యక్ష, నేను చెప్తున్నాను. వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పింది అధ్యక్ష? మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే, 50 ఏళ్ళు అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది 2014 నాటికి 6 గంటల కరెంటు మాత్రమే. అంతటి అసమర్థత మాది, అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష చెప్పనండి అధ్యక్ష, నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను, శ్వేతపత్రంలో అదే మాట్లాడుతున్నాను అధ్యక్ష. కాంగ్రెస్ అధ్యక్ష, ఇప్పుడు మీది కాంగ్రెస్ పార్టీ కాదు సార్ అధ్యక్ష, మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్, తప్పు సార్, సార్ ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి మీరు దయచేసి. అధ్యక్ష విజయవాడలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష? కడపలో బొగ్గుందా అధ్యక్ష? కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష? విజయవాడలో బొగ్గుందా? ఇలా బాగా మాట్లాడుతున్నారు. ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి 2700 మెగావాట్లతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది వీలు కాదా అధ్యక్ష? 6 గంటల కరెంట్ ఇచ్చింది వీలు కాదా? నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష. నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్. నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు, మేము ఒక నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్, మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం, నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం. 2 దగ్గరలో రైతుల భూములు తీసుకున్నారు గ్యాస్. సార్ ఇప్పుడు వైట్ పేపర్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష. సార్ మా గౌరవ సహచర మంత్రి గారు నేదునూరు గురించి అడిగారు, మళ్ళా రాజకీయంగా చర్చ మొదలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు గౌరవనీయులు. మేము అడుగుతా ఉన్నాము, ఎవరైతే సిపిఐ సభ్యులు వారి చర్చ ఇంకా జరిగేది ఉందో చెప్పండి, తర్వాత వారి పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్లు అడగమనండి సార్, తప్పకుండా పూర్తి స్థాయిలో వారు జవాబు చెప్తారు పవర్ మంత్రి గారు. దయచేసి మరి ఆ చర్చను కొనసాగించే విధంగా సిపిఐ గౌరవ శాసనసభ్యులకు అవకాశం అని కోరుతారు సార్. సార్ అది జైపూర్ ఫౌండేషన్ వేసినాడు, వేసారు నా పిండ ప్రధానం చేశారు. ఒక సభ్యుని ఆ విధంగా చెప్పుకుంటాడు, కడప కర్నూలు గురించి మాట్లాడతారు అధ్యక్ష. నా జిల్లాలో ఎందుకు ఇవ్వలే, పిండ ప్రధానం చేశారు కదా అని అడుగుతాను అధ్యక్ష. ఇవాళ ఎందుకు మీరు ఆ ప్రాజెక్టు చేపట్టలేని అడుగుతా, దానికి ఎందుకు సార్? మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబే ఇవ్వండి మీరు దయచేసి. ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తుంది సార్ అంటే, సార్ మంత్రులకు ఆవేశం రావచ్చు, పాపం వారికి ఏదో గతం లేదో అవమానం జరిగిందని బాధపడుతుండొచ్చు, కానీ మరి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారే మా నాయకుడు కేసీఆర్ గారి పిండం పెడతా అని చెప్పి మాట్లాడిన నాయకుడు సార్, దాని గురించి నేను పోను, కానీ దాని లోపలికి నేను పోను. కానీ అధ్యక్ష వారికి తెలవాలా, మంత్రి వారు వారికి తెలవాలా, ముఖ్యంగా శ్వేతపత్రం ప్రచురించింది ప్రభుత్వం, అన్ని సమగ్రమైన సమాచారంతో అవగాహనతో రావాలి. నేదునూరులో ఇక్కడ మానకొండూరు నియోజకవర్గం నేదునూరులో, అదేవిధంగా శంకర్పల్లి, ఇవాళ చేవెళ్ళ నియోజకవర్గం శంకర్పల్లిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పి భూసేకరణ చేసిండ్రు, రైతుల దగ్గర తీసుకున్నారు. మేము టీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఒక దగ్గర ధర్నా చేయలే, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలే. కేంద్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఎందుకు పెడతలేరు? బొగ్గు లేని విజయవాడలు ఎందుకు పెడతారు? బొగ్గు నీళ్లు లేని రాయలసీమలు ఎందుకు పెడతారు? మా కాడ ఎందుకు పెట్టరు అని ఆనాడు. తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా కొట్లాడినాం, గట్టి కొట్లాడినాం. అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా, గౌరవ మంత్రి గారికి అవగాహన ఉండాలా, ఈ దేశంలో ఎక్కడైనా గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలమైందా? నేదునూరులో గ్యాస్ అలకేషన్ అయ్యిందా? ఏదో అక్కడ హాట్ స్పాట్స్ గా భూములు తెచ్చిండ్రు, ఏదో క్లియరెన్స్ అన్నారు, పారేసిపోయిండ్రు తప్ప. ఆనాడు యూపీఏలో జయపాల్ రెడ్డి గారు స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండే గ్యాస్ అలకేషన్ చేయలేదు కాబట్టే ఆ 2 ప్రాజెక్టులు టేకాఫ్ కాలేదు. నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇప్పుడు టేకప్ చేయండి ప్రభుత్వం మీది. నేదునూరులో పెట్టండి, శంకర్పల్లిలో పెట్టండి, తప్పకుండా పెట్టి ఇప్పుడు హామీ ఇవ్వాలా, ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వాలా. గౌరవ డిప్యూటీ సీఎం గారు హామీ ఇస్తారని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నా. ఇంకొక మాట కూడా అధ్యక్ష, ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా మాటలు మాట్లాడినారు, ఒక మాట మాత్రం నేను చెప్తా అధ్యక్ష, ఇవాళ నోటికొచ్చినట్టు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతుంటే వారిని అవమానిస్తారు, ఇక్కడ మేము మాట్లాడితే మమ్మల్ని అవమానిస్తారు. సార్ కోనమనేని సాంబశివ గారు, సార్ ఒక నిమిషం సార్, సార్ నా భారతీయ జనతా